సార్ ఆర్థిక సమస్యలకి చెక్ పెట్టడం కోసం అనేక రకమైన పరిహారాలు మీరు చెప్తూ ఉన్నారు అందులో ప్రప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సింది లక్ష్మీ కవచం గురించి ఎంతో మంది లక్ష్మీ కవచం నిజంగా మెరాకల్ చేసిందనే చెప్పారు ఎన్నో ఎన్నో ఉదాహరణలు మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా రివ్యూస్ రూపంలో కూడా చదివి చదివి వినిపించాము అలాగే మీరు చెప్పారు నాకు కాల్స్ వచ్చాయి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు నిజంగా లబ్ధి పొందారు అలాగే కొల్హాపూర్ అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉన్న స్థలం కొల్హాపూర్ అమ్మవారి బంగారు లక్ష్మీదేవి బంగారు లక్ష్మీదేవి ఒక్కసారి కొల్హాపూర్ అమ్మవారి యాత్ర ఎలా చెయ్యాలి మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది అక్కడ అలాగే మీరు ఇచ్చిన లక్ష్మీ కవచం అక్కడ చేసుకోవచ్చా ఒక్కసారి ఇవన్నీ మాట్లాడుకుందాం సార్ చెప్పండి అద్భుతం అమ్మ మా గురువుగారు రాసిన పుస్తకాల్లో ఆర్థిక సమస్యలు మరీ దారుణంగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అన్నప్పుడు ఇక నీకు వేరే దిక్కులే చేసేవన్నీ చేస్తారు ఇంకా ఎక్కువ కావాలి త్వరితగతిన కావాలి అనుకున్నప్పుడు ఇక వెళ్ళిపోవు కొల్హాపూర్ వెళ్ళిపోయి అమ్మవారి పాదాల మీద కూడా అసలే డబ్బులు లేవు మళ్ళీ అక్కడికి యాత్రలు చేయమంటున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఇక్కడ కొంచెం తప్పదమ్మా అంటే కష్టమే ఇబ్బంది కానీ వేరే దారి లేదు కావాలి అంటే మరీ అంత కిందికి ఇబ్బంది ఉన్న వాళ్ళని మనం కొలహాపూర్ దాకా వెళ్ళమని అనం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు లక్ష్మీదేవి టెంపుల్స్ ఉంటాయి ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకుంటే ఈసీ ఈఎస్ఐ దగ్గర ఇక్కడ ఈఎస్ఐ దగ్గర విజయలక్ష్మి టెంపుల్ ఉంది అప్పుడు చాలా శక్తివంతురాలు అలాగే దేవాలయాలు మనకు చాలా ఉన్నాయి ఇక్కడిక్కడే లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి కొంత లక్ష్మి వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని కొలహాపూర్ వెళ్ళండి వెళ్ళటం అయితే అవసరం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మస్తకం పాతమే పద్మాకంఠం హరిప్రియ అనే మన లక్ష్మీ కవచం చదివితే కొల్హాపూర్ వెళ్ళటానికి అంటే బస్సు అనుకుందాం అన్నమాట ట్రాన్స్పోర్టు బస్సు అనుకుంటే సుమారు ఒక పదిహేను వందలు రెండు వేలు అవుతుంది వెళ్ళటానికి రావడానికి ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ రూముక్ కానీ ఒక రోజు అయితే నిద్ర చేయాలి కంపల్సరీ ఏ క్షేత్రంగా ఒకరోజు వెళ్ళి అక్కడ నిద్ర చేసి తిరిగి రావడానికి మినిమం ఒక మనిషికి ఒక ఐదు ఐదు ఆరు వేలు అవుతుంది ఈ మస్తకం పాతమే పద్మాకంఠం హరిప్రియ లక్ష్మీ కవచాన్ని పాటి పఠించడం ద్వారా ఒక నెల రోజులు మీకు ఆ డబ్బు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నో డౌట్ అప్పుడు వెళ్ళండి కంపల్సరీ ఏదో ఒకసారి వెళ్ళి దస్తుంటే ఇక మళ్ళీ జీవితంలో లక్ష్మికి లోటు లేకుండా అంటే ఇప్పుడు సమస్య వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం కదా అలా కాకుండా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారి కొలహాపూర్ వెళ్ళరండి ఆ పరిస్థితి వచ్చేస్తుంది మీకు మీరు నమ్మండి నమ్మకంతో చేయండి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంటుంది సార్ టెంపుల్ ఎలా ఉంటుంది చాలా అద్భుతం అమ్మా నేను అంటే ఇప్పటికి నేను నేను ఒక్కడగా వెళ్ళటం తర్వాత ఇద్దరు ముగ్గురు మన డైరెక్టర్స్ ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళడం కూడా చేశాను సౌజన్యాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ డైరెక్టర్ తను వరుడు కావాలనే సినిమా తీసింది అమ్మాయి మేమందరం కలిసి ఫ్యామిలీగా వెళ్ళాం ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ కూడా తీసుకుని వెళ్ళాను నేను అక్కడికి చాలా అద్భుతమైనటువంటి దైవక్షేత్రం అది చాలా మంచి అమ్మవారి అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది చాలా ఆ ప్రాంగణం కూడా చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది సార్ ఒకసారి వివరించండి సార్ నేను చూడలేదు అందుకే ఒకసారి అమ్మ అంటే మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉండి చుట్టూ ప్రాకారాలు ఉంటాయమ్మా ఒక పెద్ద రెండు దీపస్తంభాలుంటాయి చాలా మంది యక్షిణీ దేవతలు చేతులు చాచుకుని ఇలా పట్టుకున్నట్టు ఉంటాయి దాని మీద దీపాలు వెలిగిస్తారు సాయంత్రం మాటలు చాలా అంటే మనకి జనరల్గా సాయంత్రం అమ్మవారి పూజ చేయకూడదు ఇంట్లో లక్ష్మీదేవికి కదా కానీ అక్కడ మాత్రం సాయంత్రం పూజ చాలా విశేషంగా ఉంటుంది అద్భుతంగా వైభవంగా ఉంటుంది కంపల్సరీ ప్రతి మనిషి అంటే ప్రతి భారతీయుడు వెళ్ళి దర్శించాల్సినటువంటి క్షేత్రం బంగారు రూపంలో ఉంటారు కదా అమ్మవారికి ఆ బంగారు కవచాలు కూడా ఆ అమ్మవారి విగ్రహం బంగారం తోటే తాపడాలు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది నిలబడి ఉంటది అమ్మ మనకి ఎక్కడ చూసినా అమ్మవారు కూర్చుని ఉంటది ఇక్కడ అమ్మవారు నిలబడి ఉంటారు నిలబడిన అమ్మవారి ఫోటో ఇంట్లో ఉండకూడదు అది మరి ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చిందో అదే కొల్హాపూర్ లో అమ్మవారు అక్కడ నుంచి ఫోటో తెచ్చుకుంటే అమ్మవారు నిలబడే ఉంటారు ఉండకూడదు ఉండదు అంటే జనరల్ గా గుమ్మానికి ఎదురుండా ఉంటేనే అమ్మవారు వెళ్ళిపోతుంది అంట అంతే అంతే తప్ప నిలబడి ఉండకూడదు దేవుడు ఏంటమ్మా నిలబడి ఉండకూడదు కూర్చుని ఉండకూడదు అలా మళ్ళీ అమ్మవారు ఎయిటీన్ అనుకుంటున్నారు నైన్ మెజర్మెంట్ లో ఉంటది అనుకుంటానమ్మా టూ ట్వంటీ సెవెన్ అనుకుంటా సెంటీమీటర్స్ లో ఉంటది అమ్మవారు బాగుంటది ఇది వరకు ముట్టుకొని ఇచ్చేవారు లోపలికి వెళ్ళి గర్భం గుడిలో అమ్మవారిని ముట్టుకొని ఇచ్చేవారు శివుడికే కదా ఇక్కడ లక్ష్మీదేవి కూడా ఉండేది ఇది వరకు ఇప్పుడు అది లేదు తీసేసారు అంటే జనం బాగా ఎక్కువైపోయారు ఇంతమంది లోపల పంపిస్తే చాలా చిన్న గుడి గర్భ గుడి చాలా చిన్నగా ఉంటది ఇది అందుకని ఇప్పుడు ఆ ఫ్లోటింగ్ తట్టుకోలేక దాన్ని ఆపేసారు మామూలుగా బయట నుంచే దగ్గరగానే మరీ దగ్గరగానే చూ చూడచ్చు అద్భుతంగా ఉంటుంది అమ్మవారి అలంకార తెల్లవారుజామున మూడున్నరకి విశేషమైనటువంటి దర్శనం ఉంటుంది అమ్మవారికి అక్కడ శ్రీ సూక్తం లలిత ఇవన్నీ చేస్తారు కూర్చొని చేయొచ్చు ఆ ప్రాంగణం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది మారుమోగుతూ ఉంటుంది నేను చాలాసార్లు వెళ్ళి అక్కడ నిద్ర చేసి దర్శించుకోవడం జరిగింది అక్కడ ఆ అమ్మవారి దగ్గర కూర్చుని మనం ఇచ్చినటువంటి లక్ష్మీ కవచాన్ని పఠించి ఎవరైతే అక్కడ ఉసిరికాయలు రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి ఉసిరికాయలు దొరికే సీజన్లో వెళ్ళి తొమ్మిది సంఖ్య వచ్చేలా తొమ్మిది మంది ముత్తైదులకి తొమ్మిది తొమ్మిది ఉసిరికాయల్ని అక్కడ ఇంకా గాజులు పసుపు కుంకు ఇలాంటివి ఇలాంటివి డొనేట్ చేయడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి చాలా త్వరితగతిన బయటకు రావడానికి అవకాశం అక్కడ తీసుకుంటారు అంటే మనకి ఉసిరికాయ అంటే తీసుకోరు కానీ ఒరిజినల్ ఉసిరికాయ మీకు కనకదారులో కురిసింది ఏంటమ్మా మీకు ఎవరైనా ఉసిరికాయ ఇస్తున్నారంటే లక్ష్మీదేవి కనకదారి ఇస్తున్నట్టు ఫీల్ అవ్వాలి కానీ అది ఇబ్బందికరంగా ఫీల్ చాలా అవ్వక్కర్ నేనే నా చేతులతో నేను ఫస్ట్ నేను ఒక్కడనే వెళ్ళాను నేను చేశాను అక్కడ తీసుకున్నారు ఎవరు ఏం కాదనిలే వాళ్ళు ఆశీర్వదించారు ఆశీర్వాద బలంతో నేను సఫిషియంట్ గా ఉన్నాను బాగున్నాను అక్కడ అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉసిరికాయలు రెగ్యులర్ గా దొరికితే వాళ్ళకి తెలుసు అది కనకదారులో కూర్చో ఉసిరికాయ అని తెలుసుకోవటం వాళ్ళు ఎవరు కాదనరు కనకదారులో కూర్చుని ఉసిరికాయ కదా బంగారు ఉసిరికాయ కదా మనకు ఉసిరిదేవి లక్ష్మీప్రదం క్షీరద్వాదశి చేస్తా అలాగే ఉసిరికాయ మీద ఏక పువ్వొత్తుని పెట్టి దీపారాధన చేయడం కూడా లక్ష్మీప్రదమే ఇవన్నీ అంటే ఎవరిష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడడం వల్ల జనాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు కానీ శాస్త్రంలో అలాంటివి ఏమి లేవమ్మా కంపల్సరీ ప్రతి మనిషి కూడా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా ఆవిడ అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ పొందుతారు రేపు ఆషాఢ మాసం శ్రావణ మాసం అమ్మవారిని విశేషంగా దర్శించుకోవడానికి మంచి రోజులమ్మా అంటే ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు గురువారం బయలుదేరి వెళ్ళి శుక్రవారం అక్కడ నిద్ర చేసి ఉంటుందేమో